సార్ ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద స్టార్స్కి మీరు ఇంటర్వ్యూ చేశారు సార్, అంటే మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు మీకు అనిపిస్తుంది లోపల ఈ క్వశ్చన్ అడగాల వద్దా ఇంత పెద్ద వాళ్ళు అనిపిస్తుంది? మనకు డెఫినెట్గా యాంకర్ కావాల్సిన ప్రధాన లక్షణం అదే. మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక పద్ధతి ఉంటుంది, రామ్ చరణ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక పద్ధతి ఉంటుంది. రామ్ చరణ్ గారి దగ్గర ఇంటర్వ్యూ కాకుండా చిరంజీవి సార్తో ఇప్పుడు నన్ను పర్సనల్గా మాట్లాడాను ఒక 3-4 times. ఆయన బర్త్డేకి వెళ్ళి కలుస్తూ ఉంటాను చాలా బాగా. హే సురేష్, ఏ ఎలా ఉన్నారు కొనం అంటూ ఉంటారు. ఆ హుందాతనం వేరు చిరంజీవి గారి దగ్గర, ఆయన రిసీవ్ చేసుకునే విధానం వేరు, ఆయన చూపించే ప్రేమ వేరు. లైక్ కొరియర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్లయింట్స్ ఫస్ట్ మీరు కొరియర్ బాయ్ కాదని ఒక 5 seconds అలా చూసేవాళ్ళు అంట కదా. అవును, ఒక నాకు బాగా గుర్తు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సైనిక్ పురిలో ఒక ఇంటికి వెళ్ళాను. సార్ ఇండస్ట్రీలో రావడానికి ఈ కొరియర్ బాయ్గానే కాకుండా ఇంకా ఎన్ని రకాల కష్టాలు పడ్డారు, సో మీరు బాధపడ్డ క్షణాలు ఏమైనా ఉన్నాయి? నేను టు బి ఫ్రాంక్ ఏం చెప్తానంటే, నేను హైదరాబాద్లో సస్టైన్ అవ్వడానికి ఇక్కడ బ్రతకటానికి కావాల్సిన సోర్సులు వెతుక్కున్నా, అందులో భాగమే కొరియర్ బాయ్గా పనిచేశా. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది రావాలంటే ఫస్ట్ అయితే ఓన్ టాలెంట్ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు నేను సినిమాలకు రావాలని చెప్పి యాక్టింగ్ క్లాసెస్లో జాయిన్ అవుతున్నారు, డబ్బులు లక్షలు వేలు తగల పెడుతున్నారు, అవకాశాలు రావట్లేదు. సో సినిమాలో రావాలంటే మెయిన్ క్వాలిటీ ఏం కావాలి? నేర్చుకుంటే వచ్చేది కాదు యాక్టింగ్ అని నేను నమ్ముతా. అదే మెయిన్ అనుకుని నేను ఇది చేసేసాను కాబట్టి, నాకు ఒక సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి, మీరు ఎందుకు నాకు వేషాలు ఎవరు అని అడిగితే కుదరదు అనమాట. ఇప్పుడు ఒక గుర్తింపు వచ్చినాక ఎవరైనా ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే వాళ్ళు చేయడానికి ఇష్టపడరు సార్, ఇదైతే నేను చేయను ఇంకోటి చేస్తాను. ఒకప్పుడు ఆ చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలా అనుకునేవాళ్ళు. సో మీరు అలాంటి చిన్న క్యారెక్టర్ ఏమైనా రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎక్సలెంట్ క్వశ్చన్ అబ్బా. సో ఒక యాంకర్కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి సార్? ద మోస్ట్ ఎనర్జెటిక్ ఫేస్ యూ హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ అంటే ఎనర్జెటిక్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉంటే, మీ కళ్ళు చెప్తూ ఉంటే, కళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే, యాక్టర్కైనా యాంకర్కైనా ఎవరికైనా ఆన్ స్క్రీన్కి ఉన్నవాళ్ళు కళ్ళు మాత్రం చెప్తాయి. ఇదంతా ఊరికే డ్రామా, మనం ఎలా అయినామనంటే రాదు, లోపల నుంచి తెచ్చుకుంటే రాదు ఉండాలి. సినిమాలో రావడం ఈజీయా? చాలా కష్టం. కష్టంగా కష్టపడితే కష్టం కాదు, కష్టం కష్టం అనుకుంటే మాత్రం కష్టం. సార్ మీరు ఇండస్ట్రీలో ట్రై చేసినప్పుడు జస్ట్ ఆర్టిస్ట్ అవుతే చాలు అనుకున్నారు, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, సో ఆ గోల్ని మీరు రీచ్ అయ్యారనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఉందా? అంటే యాక్టర్ అవ్వాలనుకున్న గోలు రీచ్ అయ్యానండి మాక్సిమం. నేను అంటే ఇంకా నాకు కావాల్సిన వేషాలు నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయగలను, ఇంకా బాగా చేయగలను, ఎంత పెద్ద డైలాగ్ అయినా కానీ, ఎంత పెద్ద వేషం ఇచ్చినా కానీ క్యారెక్టర్లో ఉండి నేను చేయగలను. బట్ బేసిక్గా ఇప్పుడు నన్ను ఇండస్ట్రీ నన్ను ఒడిని తీర్చుకుంది, సినిమా తల్లి నా కూర్చోబెట్టుకుంది, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నా కోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు, దట్స్ గ్రేట్ థింగ్. జెమిని సురేష్, వీడికి సురేష్ కోసం రాయాలి, వీడికి డైలాగ్లను రాస్తున్నారు.